హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. సో మేమైతే ఇప్పుడే నిద్ర లేచామన్నమాట. నిద్ర లేచిన తర్వాత మేము చేస్తున్న పని ఈజ్ సర్టిఫైయింగ్ అగైన్. మళ్ళీ ఈ వీకెండ్ ఒక షార్ట్ ట్రిప్కి వెళ్ళిపోబోతున్నాము, బికాస్ శ్రావణ మాసం రానే వచ్చింది. మంచి మంచి ఈవెంట్స్, ఫంక్షన్స్కి అన్నిటికి ముహూర్తాలు అన్నీ కూడా ఇప్పుడే పెట్టేసుకుంటారు. అండ్ ఫ్యామిలీస్లో పెళ్ళిళ్ళని, ఫంక్షన్స్ అని, మంచి శుభకార్యాలని అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మాకు కూడా అలా మా మొదటి ఫంక్షన్ అనేది వచ్చేసిందనమాట. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా తమ్ముడు పెళ్ళి జరిగింది. సో మీ అందరూ కూడా వీడియోస్ చూశారు కదా. సో ఇప్పుడు మొదటి శుక్రవారంగా వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. అలాగే తది పేరెంటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ అలాగే నా మేనకోడలకి ఓనిల్ ఫంక్షన్, అవన్నీ కూడా ఒకేసారి లైక్ ఆల్టర్నేటివ్ డేస్లో రావటం వల్ల మేము ఇప్పుడు ఈ షార్ట్ ట్రిప్ని ప్లాన్ చేసుకుని మా ఊరు అనేది మేము వెళ్ళిపోబోతున్నాం అనమాట. సో మేమైతే ఇప్పుడే లేచాము, ఇంకా ఫ్రెష్ అయిపోయాలి. సర్దుకోవటం అయితే అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా రెడీ అయ్యి మేము స్టార్ట్ అయిపోవటమే. సో చిల్ సో నా స్నానం అయితే అయిపోయింది, నేనైతే ఫ్రెష్ అయిపోయాను, పిల్లలిద్దరు కూడా ఫ్రెష్ అయిపోతున్నారు. అండ్ ఈసారి మా లగేజ్ చాలా మినిమల్ లగేజ్ అనమాట, నాకు పిల్లలకి మా మమ్మీ సర్దుకున్నారు అందులో. సో ఓన్లీ అంటే ఇదేమో వాడి టాయ్స్, యానిమల్ టాయ్స్ చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా అదే హచ్ కుక్ ఫాలో 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 అన్నట్టు అట్లా అలా ఫాలో అవుతాయి అనమాట మాతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అది కూడా ప్యాక్ చేసేసుకున్నాము. సో అంతే మా లగేజ్. సో ఇంకా నేను ఫైనల్గా రెడీ అయిపోతే ఇంకా మనమైతే ట్రావెల్ అనేది స్టార్ట్ చేసేద్దాం. లగేజ్ అంతా పెట్టేసాం కార్లో, దీన్ని మర్చిపోయాం ఇక్కడ. ఇది లేకపోతే అసలు మా ట్రిప్లో మా ఇద్దరిని నడిపించి తీసుకువెళ్ళాలంటే మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పాలి నేనైతే. సో చిన్నోన్నైతే ఇందులో కట్టేస్తే అప్పుడప్పుడు పెద్దవాడిని కూడా లైక్ అప్పుడప్పుడు కాళ్ళ నొప్పులు అంటున్నాను, ఈ మధ్య గ్రోయింగ్ పెయిన్స్ వచ్చేసినాయి అనమాట మా హ్యాపీ బాబుకి. సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు హ్యాపీని కూడా కూర్చోబెట్టి చక్కగా తిప్పి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఫంక్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి ఫంక్షన్స్లో ఇద్దరిని మేనేజ్ చేయడం కష్టం కదా. సో ఒకనైతే నేను ఖచ్చితంగా స్ట్రాలర్లో కట్టేస్తాను ఫంక్షన్లో ఉన్నంతసేపు, కొంచెం సేపు. సో మనకి ఎప్పుడైతే వర్క్ ఉండి మనం పక్కకు వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఒకరిని కట్టేస్తే ఏంటంటే ఒకటి కాన్గా కూర్చుంటాడు, సో ఇంకొకళ్ళు ఇంకొకటి వెనకాల తిరుగుతూ ఉంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో అట్లా నేను ఈ స్ట్రాలర్ని కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను మాతో పాటు. సో ఈ స్ట్రాలర్ వచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళది ఆల్ఫా బేబీ స్ట్రాలర్ అనమాట. దీన్ని నేను హ్యాపీ చిన్నప్పటి నుంచి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మీకు చాలా వ్లాగ్స్ చూస్తే కనుక ప్రతి వ్లాగ్ లో కూడా ఈ స్ట్రాలర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అంత హెల్ప్ చేసింది అనమాట హ్యాపీని రిచీవిని ఇది. లైక్ మేము ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళినా బయటకు వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేసి తీసుకువెళ్ళడానికి, యూజువల్లీ మనం సూట్ కేసెస్ అన్నిటికీ చూస్తాం కదా ఇట్లా ఈ క్యారీ రాడ్ అనేది. సో దీనికి కూడా అలాగే ఇచ్చారు, సో దట్ మనం ఈజీగా చక్కగా ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు పుల్ చేసుకుంటూ తీసుకువెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, హ్యాండ్తో చక్కగా ఇట్లా చేసేయచ్చు. నాకు మెయిన్ అది నచ్చింది దీంట్లో ఈ స్ట్రాలర్లో. అండ్ ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ అనమాట. సో దట్ స్ట్రాలర్ ఇట్లా ఊడిపోకుండా ఉండడానికి మనం ఇట్లా లాక్ చేసేసుకుంటే ఏంటంటే స్ట్రాలర్ ఇంకా ఊడదు ఇట్లా. సో మనం ఎక్కడికి తీసుకెళ్ళినా అట్లాగే ఉంటుంది అనమాట, నుంచో పెడితే అలాగే నుంచి ఉంటుంది. కొన్ని స్ట్రాలర్స్కి ఏంటంటే ఇట్లా లాక్ సిస్టమ్ ఉండకపోయేసరికి ఇది ఓపెన్ అయిపోయి పడిపోతూ ఉంటాయి మనకి. దీనికి ఈ ఫెసిలిటీ కూడా ఇచ్చారు, ఓపెన్ చేయాలంటే ఇది జస్ట్ ఇట్లా అని తీసుకుంటే ఓపెన్ అయిపోతుంది. సో అందుకని ఈ స్టాల్ని నేను కూడా ఇవాళ మా ట్రిప్లో ఇంక్లూడ్ చేసి తీసుకువెళ్ళిపోతున్నాను అనమాట. సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయిపోతున్నాను అనమాట. ఈ వీరిలో ఏం చేయాలో తెలుసా, ఈ స్టాల్ గురించి బెనిఫిట్స్ అలాగే దీని పార్ట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అది చూసి మళ్ళీ నన్ను ట్రావెల్లో కలిసేయండి. మన పిల్లలు ప్యూర్ జాయ్ ఆఫ్ స్టాలింగ్ని ఎంజాయ్ చేయాలి అంటే ఈ ఆల్ఫా బేబీ స్టాలర్ని తీసుకోవడం అనేది మంచి చాయిస్ అనమాట. ఈ ఆల్ఫా బేబీ స్టాలర్ని మనం 3 levels లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సీటింగ్ పొజిషన్స్ని కూడా 3 levels బట్టి మన బేబీ కంఫర్ట్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన రివర్సిబుల్ హ్యాండ్ బార్ కూడా ఏంటంటే లైక్ మనం బ్యాక్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ కి పెట్టుకుని కూడా మనం బేబీతో కమ్యూనికేట్ చేసుకుంటూ కూడా మనం తీసుకువెళ్ళచ్చు అనమాట. అండ్ ఈ ఆల్ఫా బేబీ స్టాలర్ కి ఎక్స్టెండబుల్ క్యానోపీని కూడా ఇచ్చారు. అండ్ అంతేకాదు ఈ ఎక్స్టెండబుల్ క్యానోపీలో మనకి పీకబూ విండో లాగా కూడా ఇచ్చారనమాట. సో పీకబూ విండో అనేసరికి పైన మనం ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే మనం బేబీ పైనుంచి కూడా ఏం చేస్తున్నారు ఏంటి అని మినిట్ టు మినిట్ మనం బేబీని చూసుకోవడానికి వీలవుతుంది. అండ్ అంతేకాదు బేబీస్ పడుకున్నప్పుడు కూడా మనం బ్యాక్ సైడ్ కూడా జిప్స్ ఇచ్చారు, లైక్ ఒక విండో లాగా, లైక్ సీయింగ్ విండో లాగా ఇచ్చారనమాట. సో అక్కడి నుంచి కూడా మనం బేబీ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా మనం అక్కడి నుంచి మినిట్ టు మినిట్ వాచ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫ్రంట్ ఉన్న బంపర్ హ్యాండిల్ ఉంది కదా, సో అది మనం ఎప్పుడంటే అప్పుడు డిటాచ్ చేసుకుని కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఈ స్ట్రాలర్లో అడ్జస్టబుల్ ఫుట్ రెస్ట్ ని కూడా ఇచ్చారు, లైక్ బేబీ నీడ్ ని బట్టి మనం అది రెస్ట్ అవ్వాలనుకుంటే పైకి పెట్టచ్చు, లేదు బేబీ నార్మల్ గా లెగ్స్ కింద పెట్టుకుని కూర్చోవాలనుకున్నప్పుడు అది మనం జస్ట్ ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేయచ్చు అనమాట.
మనం మన బేబీస్ని ఈజీగా స్మూత్ రైడ్కి తీసుకువెళ్ళటానికి కూడా దీని బిగ్ వీల్ బేస్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాదు దీనికి బెటర్ షాక్ అబ్జార్ప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ బేబీ సేఫ్టీ కోసం మనకి 5-point సేఫ్టీ హార్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆల్ఫా బేబీ స్టాల్ అని మనం 0 to 3 years బేబీస్ వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాదు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా దీన్ని ఈజీగా కాంపాక్ట్ గా ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ చేయొచ్చు, లైక్ విత్ సింగిల్ హ్యాండ్ తో 1 touch ఫోల్డ్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ ఆల్ఫా బేబీ స్ట్రోలర్ కూడా ఈజీ టు ట్రావెల్ అండి, సో ఎక్కడికైనా కూడా మనతో మనం బేబీస్ తో పాటు తీసుకుని వెళ్ళచ్చు. అంతేకాదు ఇందులో 3 different షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, సో వీటి లింక్స్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, సో మీరు కూడా వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. అట్లా 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 మొత్తానికి అయితే రూమ్కి వచ్చి చేరాము. ఇంకా కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వెళ్ళాలన్నమాట. మా అత్త రమ్మన్నారు, లైక్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము, వెళ్ళి ఒకసారి కనిపించి మళ్ళీ బ్యాక్ టు రూమ్ వద్దాం అనుకున్నాము. సో ఈలోపు మా అత్త కొంచెం జ్యువెలరీ షాపింగ్ అవి ఉన్నాయి రండి అంటే ఇంకా, సో అక్కడికి కూడా వెళ్దామన్న థాట్లో. అండ్ అలాగే నాకు ఇంకొన్ని చిన్న పనులు ఉన్నాయన్నమాట, సో అవి కూడా కానించుకుని ఇవాళ ఈ రోజంతా కూడా లైక్ షాపింగ్ లాగా చేద్దాము, కొంచెం షాపింగ్ అండ్ ప్రిపరేషన్స్. సో రేపు మార్నింగ్ వ్రతం ఉంది కాబట్టి ఇవాళంతా కూడా కొంచెం షాపింగ్ అండ్ ప్రిపరేషన్స్ లాగా చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా మేమైతే కొంచెం సేపట్లో అలా రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతాము. సో మేమైతే రెడీ అయిపోయామన్నమాట, ఇంకా రూమ్కి రాగానే కూడా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెంటనే బయలుదేరిపోతున్నాము, లైక్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. బికాజ్ రేపు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు మేము వెళ్తే లైక్ కొంచెం జ్యువెలరీ షాపింగ్ ఉంది. అండ్ మా అత్త రమ్మన్నారు, సో అత్త వస్తే బయటకు వెళ్దాము, చిన్న జ్యువెలరీ షాపింగ్ ఉంది అని చెప్పారనమాట. సో అట్లా జ్యువెలరీ షాపింగ్ చూసుకుని అలాగే మరి రాక రాక మళ్ళీ రాఖీ టైంకి నా తమ్ముడి దగ్గరికి వస్తున్నాను కాబట్టి, వాడు యుఎస్ నుంచి వచ్చాడు కాబట్టి, సో వాడికి దగ్గరుండి లైక్ డైరెక్ట్గా నేనే రాఖీ కట్టాలి అనే తోటలో చిన్న రాఖీ షాపింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. అండ్ అలాగే చిన్న చిన్న పనులు అవి కూడా ఉన్నాయి, సో అవి కూడా చేసుకుని ఈ రోజుని ఇలా కంప్లీట్ చేద్దాము. అండ్ మా రిలేటివ్స్ ఇంటికి ఏవైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అట్లా ఉందో అక్కడికి వెళ్ళి కొంచెం సేపు స్పెండ్ చేసి వద్దామన్న తోటలో కూడా ఇవాళంతా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో పదండి, చాలా రోజుల తర్వాత నేను వాళ్ళ జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళిపోతున్నాను. సో జ్యువెలరీ షాపింగ్లో మేము ఏం చేస్తాము, ఏం కొంటాము, ఏం చూస్తాము అవన్నీ కూడా చూపించేస్తాను, వచ్చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్ రెండు నువ్వే చెప్తావా? ఎలా నవ్వుతాడు రిచి, ఎలా నవ్వుతాడు హ్యాపీ, ఎలా నవ్వుతాడు? అమ్మమ్మ ఎలా నవ్వుతుంది? అమ్మ ఎలా నవ్వుతుంది? అమ్మ ఎలా నవ్వుతుందా రిచి? అమ్మ ఎలా నవ్వుతుంది? నవ్వుతుందా? సో ఇది నేను చిన్నప్పుడు ఫస్ట్ స్కూల్ అనమాట, నేను చదువుకున్న స్కూల్ లైక్ ఎల్కేజీ ఇక్కడ జాయిన్ చేశారు నన్ను. అండ్ పైన మేము ఉండేవాళ్ళము, సో ఇప్పుడు అదే ఇటు ఈ రూట్ లో మేము రావటం వల్ల మీకు కూడా చూపించేద్దాం అండ్ నేను కూడా మెమరీగా క్రియేట్ చేసుకుందామని చెప్పేసి ఆ బిల్డింగ్ ని కూడా నేను షూట్ చేసేసాను. సో చూసేయండి. ఇక్కడ స్కూల్లో చదువుకున్నప్పుడు అండ్ ఇక్కడ ఉన్నప్పుడు నాకు చాలా చాలా మెమరీస్ ఉండేవి చిన్నప్పుడు, ఇప్పటికీ కూడా మా పేరెంట్స్ దాని గురించి చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటారనమాట. సో అవి ఇంకొక వ్లాగ్లో ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్తాను, బట్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ మీ. విజయవాడ రోడ్లు మీద నడిపిస్తున్న మా అత్త షాపింగ్ అది మొత్తానికి వచ్చేసాం, కావాల్సిన షాప్ ఎత్తుక్కుని వచ్చేసాం. అసలు ఇక్కడ దిగితే 2 నిమిషాల్లో వచ్చాం.
తేజమ్మ అమ్మ దగ్గరికి వెళ్తున్నామా? యా వెళ్ళంగానే ఏం చెప్తావు మా అమ్మకి? హాయ్ మా అమ్మ చెప్తావా? సే హాయ్. ఇక్కడ హాయ్. హ్యాపీ. సే హాయ్. ఎలా ఉన్నారు అడుగు. ఎలా ఉన్నారు అడుగు. పైన 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 ఉన్నాయి పద పద పైకి పద ఇటు ఏమంటుంది బేబీ క్యాట్? అమ్మో టచ్ చేయకూడదు, అది వస్తుంది చూడు నీ దగ్గరికి. అదిగో ఇక్కడే ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. ఏది వామో అమ్మా. సో ఫైనలీ వాళ్ళంతా కూడా అలా కానిచ్చేసాం అనమాట. సో షాపింగ్ షాపింగ్ నడవటము చాలా రోజుల తర్వాత ఎండలో నడిచాం కదా, కొంచెం అయిపోయింది అప్పటికే. సో ఇవాళ ఫస్ట్ మేము లైక్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ అత్తతో కలిసి మా జ్యువెలర్స్ అని చెప్పి ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళటం జరిగింది. అది యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఉన్నాయంట వాళ్ళవి. సో నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట. సో అందరికీ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో గోల్డ్ షీట్తో వర్క్ చేస్తారనమాట. సో గోల్డ్ జ్యువెలరీతో పోలిస్తే రీజనబుల్గా అనిపించింది. అండ్ ఒకవేళ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా 50% తగ్గించి నెక్స్ట్ టైం వేరే ఐటమ్ తీసుకోవాలనుకుంటే 50% తగ్గిస్తారంట. సో అట్లా మేము కొన్ని చూసి సెలెక్ట్ చేసుకోవటం జరిగింది అనమాట. సో అట్లా మేము కొంచెం షాపింగ్ గోల్డ్ షాపింగ్ కూడా చేసేసాం. లైక్ గోల్డ్ అనే అనొచ్చు, ఆల్మోస్ట్ ఇంకా ఆ టైపే కాబట్టి. సో షాపింగ్ చేసేసాం అనమాట. అండ్ తర్వాత లైక్ నా తమ్ముళ్ళ కోసం రాఖీ కొన్నాను నేను. నా తమ్ముడు రాఖీ రాకం మరి యుఎస్ నుంచి కరెక్ట్గా రాఖీ టైంకి వచ్చి నా రాఖీ రోజు ఉండకపోయినా సో 15th వెళ్ళిపోతున్నాడు రిటర్న్. సో ఈ లోపు నేను దగ్గరుండి నా చేతుల మీదుగా రాఖీ కట్టాలన్న థాట్లో తీసుకున్నాను. సో అట్లా నా పెద్ద తమ్ముడు అనమాట. అండ్ తర్వాత ఇంకో ముగ్గురు బుజ్జి తమ్ముళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా రాఖీ, వాళ్ళు ఒకళ్ళు హైదరాబాద్లోనే చదువుతున్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కడతాను. అండ్ ఇంకొక ఇద్దరేమో ఇక్కడే ఉంటున్నారు, ఒకళ్ళు హాస్టల్లో ఇంకొకళ్ళు ఇక్కడ ఉంటున్నారనమాట. సో వాళ్ళకి కూడా నేను తీసేసుకున్నాను అనమాట రాఖీలు. సో అవి ఎప్పుడు కడతాను ఏంటి అని చేసి టైం చూసి కడదామన్న థాట్లో ముందే నేనైతే షాపింగ్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ అలా మళ్ళీ రూమ్కి రాగానే మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి మరి విజయవాడ రాగానే నా ఫేవరెట్ స్టాల్ని విజిట్ చేయాలి కదా. సో అట్లాగే పునుగుల స్టాల్ కూడా విజిట్ చేసేసి నా ఫేవరెట్ పునుగుల్ని కూడా టేస్ట్ చేసేయటం జరిగింది. సో అట్లా అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు అక్కడ స్పెండ్ చేసి వచ్చామన్నమాట అందరం కూడా. సో ఇంకా అలసిపోయాము వాళ్ళంతా కూడా. ఇప్పుడు తొందరగా పడుకుంటే రేపు మార్నింగ్ తొందరగా లేచి మేము ఇంకా వరలక్ష్మి వ్రతానికి వెళ్తాము. అండ్ అక్కడైతే నేను షూట్ చేయను, బికాజ్ వాళ్ళకి వాళ్ళ ప్రైవసీ ఇవ్వాలి, మనం మన లిమిట్స్లో ఉండాలి కాబట్టి. సో మేము వెళ్ళి చక్కగా పూజని దర్శించుకుని లైక్ పూజ చూసి వచ్చేస్తాం అనమాట, వ్రతాన్ని చూసి వచ్చేస్తాము. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ ఇంకొకటి ఇక్కడ వ్లాగే రాబోతోంది. సో అదేంటి అనేది స్టే ట్యూన్గా వెయిట్ చేసి చూడండి. బై బై, హ్యావ్ ఫన్. అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఆగింది మరి మా ఛానల్ని మరి మీరు లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ చేయాలి కదా. అండ్ మన మనుతో హ్యాపీ అండ్ రిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. 400K చాలా చాలా దగ్గరలో ఉన్నాము. సో మీ అందరి సపోర్ట్ కూడా మా ఛానల్కి కావాలి. అండ్ త్వరలో మాకు 400K సెలబ్రేషన్స్ని ఇస్తూ మమ్మల్ని బ్లెస్ చేస్తూ మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటూ బాయ్ అని అనుకుంటున్నారు కదా. సో బయట అయితే క్లైమేట్ చల్ల చల్లగా ఉంది. సో వర్షం పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలా వర్షం చినుకులు పడుతున్నప్పుడు మనము ఏదన్నా లైక్ పుల్ల పుల్లగా కారం కారంగా మన నాలుగుకి టచ్ అవుతూ తింటూ ఉంటే ఆ ఫీలే వేరు కదా. సో మరి
ఇప్పుడు బయట క్లైమేట్ అలాగే ఉంది కాబట్టి సో మాకు కూడా అలాగే మా నాలుకకి ఒక స్నాక్ ఏదన్నా లైక్ పుల్ల పుల్లగా